ఇంట్లో టీవీలో అంతేగాని పవన్ కళ్యాణ్ దేశమే కానీ అతను చేసే ప్రవర్తన అతను ప్రవర్తిస్తున్న తీరు డబ్బు గమ్ముడు పోయి మన సామాజిక వర్గానికి తలవంపులు తెచ్చే పరిస్థితి దానికి మేము బాధపడతాం నువ్వు శంషేర్గా పోటీ చేయి నీ పార్టీని నువ్వు బీజేపీ తోడుతో కలుపుతో ఎవరి తోడు కలుపుతో కలు నువ్వు కూడా గట్టిగా నిలబడితే ప్రతిపక్ష పార్టీ హోదా రావచ్చు నీకు చంద్రబాబు నాయుడిని తొక్కేయచ్చు రాజకీయాల్లో ఎప్పుడు కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతేనే పైకి వెళ్తాం అయ్యో పాపం ఏమైపోతాడు అనుకుంటే నువ్వు అక్కడే ఉంటావు కాబట్టి ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం అయ్యి ఆ గొంతలో ఈ గొంతలో కొలతలేసుకుని తిరిగి తిరిగినందువల్ల ఏమీ నీకు ఉపకారం లేదు ఎందుకంటే ఈ గొంతలన్నీ తెలుగుదేశంతో పడిన ఐదేళ్ళలో పడిన గొంతలు అవి ఎలాగ మేము ఈ ఎన్నికల్లో అన్ని పూడి చేస్తాం అన్ని రోడ్లు వేస్తాం మీరు ఐదేళ్ళు నిద్రపోతాను నువ్వు ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు ఏదో డబ్బులు ఇస్తున్నాడు కదా అని చంద్రబాబు నాయుడికి మీద ఏగ వాళ్ళకుండా కాపాడావు ఐదేళ్ళు ఏమీ చేయలేదు దానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీదే ఉంది ఎందుకంటే నా మాటకు ఓటేయండి నేను నిలదీస్తాను ప్రశ్నిస్తాను అన్నా ఎక్కడా ప్రశ్నించలేదు అంటే నువ్వు అమ్ముడిపోయావన్నది అక్కడే అర్థమైపోయింది ఇవాళ అక్రమంగా అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి మీద మూడో కాలు మీద కాలు దూకుతున్నావు నువ్వు ఎన్ని కాలు దూకినా జగన్మోహన్ రెడ్డి గారు నిశ్చలంగా నిశ్చింతగా ప్రజలకు చేయవలసిన న్యాయం తను ఇచ్చిన మాటలో నిలుపుకుంటూ సమర్థవంతంగా చేసుకెళ్ళిపోతున్నాడు రోజు రోజుకి ప్రజల అభిమానం పెంచుకుంటాడు తప్ప పెరిగిన అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల ఎక్కడ తగ్గింది లేదు కానీ నేను ఇంతమందిని కలిశాను ఇక్కడ మోంజిపాడులో దాంట్లో తెలుగుదేశానికి ఓటేసిన వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు స్వయంగా చెప్పారు ఏమో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినాయంటే రాలేదు మరి ఏంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను నిలబెట్టుకుంటా అన్నారు ఆ మాత్రం జ్ఞానం నీకు ఎందుకు లేకపోతుంది కాలనీలు కట్టి మన ఇళ్ళు స్థలాలు కొని ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఎక్కడ నా ముదునూరు వెళ్ళారంట ముదునూరులో నేను ఇచ్చిన స్థలాలు ఒక్కొక్క స్థలం 4-5 లక్షల రూపాయలు మెయిన్ రోడ్డు చేర్చిచ్చాను ఎంత సంతోషపడిపోతున్నారో వాళ్ళు ఇల్లు కట్టుకుని నేను ముదునూరు వెళ్తే ఎంత సంతోషపడిపోయారు మంచి వాల్యుబుల్ సైటు ఏసీలు కూడా పెట్టేసుకున్నారు అక్కడ రోడ్లు వేస్తున్నాం రోడ్లు దానికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి స్థలం కట్టు గృహప్రవేశం అయ్యి ఇంకా 3 నెలలు అవ్వలేదు నువ్వు అక్కడికి వెళ్ళి రోడ్డు మీద వర్షం కుడితే నీళ్లు పడవా కొత్త తీసి జ్ఞానాలు వేస్తారంట మరి పవన్ కళ్యాణ్కి మరి ఎంత తెలివితేటలు ఉన్నాయో మరి ఆ తెలివితేటలు మోకాళ్ళు ఉన్నాయో అరికాళ్ళు ఉన్నాయో నాకు తెలియదు మరి పెచ్చోళ్ళరా మీరు వెళ్ళి జగనన్న కాలనీలోకి వెళ్ళి ఏదో గాలాలు ఎత్తి ఏమవుతుందా పిచ్చేతలా మీరు చంద్రబాబు నాయుడు ఉక్కి కౌగుల నుంచి బయటికి రండి మీకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉక్కి కౌగుల్లో బిగించేశాడు ఆ పిచ్చలో పడిపోయారు మీరు మీ జనసేన అంటున్నారు జనసేన ఉనికి ఎక్కడ ఉంది జనసేన పేరు మీద మీరు ఎక్కడ ఓట్లు అడగలుగుతారు ఏదో మీరు పిచ్చ మన కులం పిచ్చతోటి మీరు వెళ్తున్నారు తప్ప ఏ రకంగా మీరు చంద్రబాబు నాయుడికి ఊడిగింజ చేయడానికి మీతో ఊడిగింజ చేస్తుంటే నువ్వు ఏ రకంగా ఓట్లు అడుగుతా వెళ్ళి ఏ గుంత చూపిస్తావు ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏ గుంత చూపించారు మీరు ఐదేళ్ళు ఏం చేశారు మీరు దొడగాశారా ఏం చేస్తారు చెప్పండి ఇవాళ ప్రజాను రంజకంగా ప్రజలు మెచ్చుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇచ్చింది నవరత్న పేరుతో 9 హామీలు ఇచ్చాం ఈ జనసేనకు సంబంధించిన ఈ కిరాయి జనం ఈ బీరు బిర్యానీ బ్యాచే కనబడుతున్నారు వీళ్ళకి కావాల్సిన రోజుకో బీరు బాటిల్ బిర్యానీ ప్యాకెట్ వీళ్ళు రాత్రి టిట్కో హౌస్లో నేను మొన్న మేళా టిట్కో మేళాకి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు అందరూ వచ్చి కంప్లైంట్ చేశారు బాబు రాత్రి 7 అయితే చాలు 10-11 ఇంటి వరకు విచ్చలవిడిగా అయ్యి జనసేనకు సంబంధించిన కుర్రోళ్ళు అందరూ వచ్చి ఏదో ఒక సామూహికంగా తాగేసి న్యూసెన్ చేస్తున్నారు అని చెప్పారు నేను 7 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతి గంట బీటీ రౌండ్ చేయమని పోలీసులు కూడా ఆదేశించారు మొన్నటి రోజున ఆ కంప్లైంట్ చేసిన మహిళా తాలూకు ఆ ఇంటి దగ్గర ఎవరో అద్దెకి దిగారంట అంటే జనసేన పార్టీ అంట
వాడ 10 మంది 20 మంది కాకేసి అక్కడ తాగి తొందర నడుతుంటాడు అక్కడ అబ్బాయి ఎల్లి ఇదేంటిది ఇక్కడ మేము కాపరాలు ఉండే ప్రాంతంలో మీరు ఏంటి నన్ను విషయం చేస్తారంటే అంటే సావు కొట్టేశారు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే చాలా సీరియస్గా ఉంది మీరు గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్ళారు గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్ళారు ఇప్పుడు అతను వైద్యం జరుగుతూ ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు జనసేన కార్యకర్తలను కవాతులు చేయాలి మిలిటెన్సీ చేయాలి యుద్ధాలు చేయాలి కలపడాలి కొట్టుకోవాలని జన పవన్ కళ్యాణే ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళు ఇంతకంటే మించి సమాజంలో ఎలా ప్రవర్తిస్తారు అంటే నీ పార్టీ దేనికోసం పెట్టావు సమాజంలో అశాంతి రేకించడానికి పెట్టావా అలజడి సృష్టించడానికి పెట్టావా చంద్రబాబు నాయుడు ఉన్నాడు పరమ దుర్మార్గుడు నీచాతి నీచ నికృష్టుడు ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండటే కడుపు బకబకబక మండిపోతుంది చంద్రబాబు నాయుడు అతని ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండకూడదు వాళ్ళు సంతోషంగా ఉంటే కడుపు మండిపోతుంది చంద్రబాబు నాయుడు నిద్రపట్టదు వాళ్ళు కరువు కాటకాలతోటి వాళ్ళు మాకేం న్యాయం జరుగుతుందంటే ఈ సంతోషపడతాడు రా భలే ఉందరా రేపు మళ్ళీ మనకు ఛాన్స్ వచ్చేస్తుందిరా అనుకుని సంతోషపడుతుంది అంటే ఎంత నీచంగా దిగజారిపోయి ఆలోచిస్తున్నాడు దానికి తగ్గట్టు ఈ పచ్చ మీడియా కూడా దానికి వంత పాడుతూ ఈ దుర్మార్గుడితో చేతులు కడుతూ దుర్మార్గుడు సంపాదనలో వాటా పంచుకుని ఆకాశం తెత్తేసి దోపు దోసేశారు ఇవాళ వాళ్ళకి ఈ 4 ఏళ్ళ నుంచి పరిపాలన రుచించట్ల ఈ లక్షలాది లక్షల కోట్ల రూపాయలు ప్రజలందరికీ పంచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మన మాత్రం అధికారులు ఉంటే ఈ డబ్బులన్నీ మనం పంచుకునేవాళ్ళం ప్రజలకు ఏముంది వాళ్ళు వాళ్ళు ఉంటే తింటారు లేకపోతే పస్తుంటారు వాళ్ళ గురించి మనం వాళ్ళు ఏంచితే ఉంది ఎలక్షన్ టైంలో ఏదో పాడేస్తాం కదా మనం ఓట్లు వాళ్ళే వేస్తారు మన కార్యకర్తలు ఉన్నారు లక్షల లక్షలు నొక్కేసి తినేసిన వాళ్ళు వాళ్ళే వాళ్ళకి ఏదో మాయమాటలు చెప్తారు అన్న ఒక దుర్మార్గ ఆలోచన చంద్రబాబు నాయుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తిని బలిపశువుని చేసి ఈ పవన్ కళ్యాణ్ అడ్రస్ కూడా గల్లని చేస్తే ఇంక చివరకు వీలేదు పోటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీగా తెలుగుదేశం ఒకటి నిలబడితే ఎన్ని సీట్లు వచ్చినా ప్రతిపక్షంలో మనం ఉండొచ్చు అన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు వెళ్తుంటే ఈ మన పెచ్చోడికేమో అదేమో అర్థం కావట్లేదు నాకు డబ్బులు ఇస్తే చాలు డబ్బుల కోసం నేను ఏం చెప్పంటే అది చెప్తానన్న రీతిలో వెళ్ళడం అన్నది నిజంగా మన సామాజిక వర్గానికి తరవంపులు తెస్తాం మాకే రాజకీయంగా ఏమీ వైరుధ్యం లేదు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అంతకంటే మాకు అతని మీద వ్యక్తి ద్వేషం లేదు సినిమా స్టార్కి అయితే నేను కూడా పవన్ కళ్యాణ్ ఎవరికి ఏది అవసరం ఏది ఇవ్వాలో మహానుభావుడు ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాడు తారీఖు డేట్ పెట్టి బటన్ నొక్కుతున్నాడు ఒక్కళ్ళు కూడా ఒక రూపాయి లంచం ఇచ్చే పరిస్థితి లేకుండా చేశాడు 2,25,000 కోట్లు డైరెక్ట్గా డిబిటీ ద్వారా వెళ్తే ఒక రూపాయి లంచానికి ఆస్కర్లేదు ఇన్నిసార్లు 4 సంవత్సరాలు 3 నెలలు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీవీపై కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడైనా ఒక తప్పు పట్టుకోగలిగారు మీరు అది నాయకుడి యొక్క సమర్థత ఏంటో అది మర్చిపోయి ప్రజల్ని నమ్మించి మోసం చేయడానికి జిమ్మిక్కులు చేస్తే మీరు జిమ్మిక్కులు చేసే బొంబాయి మాటలకి ఎవరు పడరు జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత ఏంటో తెలుసుకుని దానికి దీటుగా మనం ఏం చేయాలి ప్రజల్లోకి ఎలాగెళ్ళాలి ఇవాళ కాదు కదా ఇంకో 10 ఏళ్ళకైనా సరే మనకి అవకాశం వస్తుందని ఒక టార్గెట్ పెట్టుకుని 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా నేను ప్రజల కోసం పోరాడతానన్న ఆలోచనతో నువ్వు ముందుకెళ్ళిన రోజున నీ బలం ఏమన్నా రోజు రోజుకి పెరగచ్చు సంవత్సరం సంవత్సరానికి ఎలక్షన్ ఎలక్షన్కి పెరగచ్చు లేకపోతే నీ గతి కిరాయి గతే చంద్రబాబు నాయుడు ఏదో పాడేస్తూ ఉంటాడో తీసుకుంటావు శుభ్రంగా ఆస్తులు కొనుక్కుంటావు నీ వరకు నువ్వు సేపుకుంటావు వీళ్ళు ఇక్కడ ఉన్నామో నీ జెండా పట్టుకుని దిగిన జన సైనికులు వేర మహిళలు వేర మాత్రం పాప వీళ్ళలాగా ఉసురుకుంటూ ఉంటాడు కుట్ర వీళ్ళ కుట్రల్లో భాగం ఏంటంటే పవన్ కళ్యాణ్ నిజంగా పవన్ కళ్యాణ్ ఒక్కొక్కసారి నాకు చూస్తే జాలి వేస్తుంది